ట్రైలర్ చూస్తూ ఉంటే అంటే ఎంత ఒక మంచి కథని సున్నితమైన పాయింట్ని ఎమోషన్స్తో ఏ రేంజ్కి తీసుకెళ్ళచ్చు అనేది మనకి కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా ఇప్పుడు మన బెక్కవేణి గోపాల్ గారు చెప్పినట్టుగా సో వైవిధ్యం అనేది డెఫినెట్గా 100% కనిపిస్తూ ఉంది. దానికి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రాణం పోశారు. వైవిధ్యమైన క్యారెక్టర్ దొరికింది అంటే మా నటగిరికి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మాకు మా కొబ్బరి మండలం కానీ రాజేంద్రుడు గజేంద్రుడు కానీ మాయలోడు కానీ ఆ వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్ దొరికినప్పుడు దానికి ఎంత అద్భుతమైనటువంటి జీవాన్ని తీసుకొచ్చారో అవి ఈనాటికి కూడా మొన్నే రిలీజ్ అయిన కొత్త సినిమాలాగా టీవీల్లో ఇంకా ప్రేక్షకులు ఆదరిస్తూ ఉన్నారు. అలాగే నందిని రెడ్డి గారు చేసినటువంటి ఓ బేబీ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ అద్భుతం. అంటే ఒక అద్భుతమైన క్యారెక్టర్ని ఇస్తే ఆ క్యారెక్టర్ని మ్యాక్సిమం దాంట్లో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను రంజింపు చేయడంలో అద్భుతమైన నటుడు. ఆ నటుడిని పట్టుకుని మెప్పించి ఒప్పించి ఈ సినిమాలను నటింపు చేయడంలోనే ఈ నిర్మాతలు డాక్టర్ జగన్మోహన్ గారు కానీ డైరెక్టర్ వెంకటేష్ గారు మా బెక్క వేణుగోపాల్ వీళ్ళందరూ అక్కడే సక్సెస్ సాధించారు. ఆయన నట విశ్వరూపం అనేది జనరల్గా వాడుతుంటాం కానీ ఒక సజీవమైనటువంటి పాత్రను ఆవిష్కరించడంలో ఎక్స్పర్ట్ మా రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయనలో ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఎందుకంటే మా దర్శకుడు కృష్ణారెడ్డి గారిని పరిచయం ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరో మా రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ రోజుని ఎలాంటి ఉత్సాహంతో స్పిరిట్ తోటి ఒక యంగ్ బాయ్ లాగా పనిచేశారో ఇప్పటికీ ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. ఎందుకనంటే లేటెస్ట్గానే మేము ఒక కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అనే సినిమా నిర్మించడం జరిగింది. షూటింగ్ కంప్లీట్ అయింది. ఆ సినిమాలో పనిచేస్తున్నప్పుడు మాకు అర్థమైంది మాకు అసలు ఈ టైం గ్యాప్ జరిగిందనే విషయాన్ని మేము మర్చిపోయాం. అంత అలాగా ఆయన ఉత్సాహంతో మేము కలిసిపోయి చాలా ఒక మాకు కూడా చాలా ఒక నూతనమైనటువంటి స్ఫూర్తిని నింపారు. ఈ సినిమా అనుకోని ప్రయాణం డెఫినెట్గా ప్రేక్షకులకు నచ్చి తీరుతుంది. అందరూ కూడా డెఫినెట్గా థియేటర్లకు వెళ్ళి చూడండి. అక్టోబర్ 28వ తారీఖున థియేటర్లోకి వస్తుంది. ఇలాంటి మంచి సినిమాని మనం ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.